నమస్కారం. దూరదర్శన యాదగిరి ప్రేక్షకులకి స్వాగతం. కరీంనగర్ సాహితీ కొలనులో పద్మశ్రీ వికసించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకి చెందిన శ్రీభాష్యం విజయసారథి గారి సాహిత్యాన్ని పద్మశ్రీ అవార్డు వరించి చేరింది. ఈ విషయం కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, సమస్త తెలుగు ప్రజలకు గర్వించదగ్గ విషయం. శ్రీభాష్యం విజయసారథి గారు సంస్కృత భాషకు మహోన్నత రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన రచనలు, ఆయన సాహిత్యం గురించి తెలియని సాహిత్య ప్రియులు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఆయనకు మహాకవి, యుగకవి, వాచస్పతి, మహామహోపాధ్యాయ, తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కార్, ఇలా ఎన్నో బిరుదులు, అవార్డులు ఆయన సాహిత్యాన్ని వరించి చేరాయి. అటువంటి విజయసారథి గారికి తాజాగా పద్మశ్రీ అవార్డు కూడా రావడం మనందరం ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి అటువంటి విజయసారథి గారి మనోభావాల్ని, సాహితీ విశేషాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది మన దూరదర్శన్ యాదగిరి. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం శ్రీభాష్యం విజయసారథి గారు. స్వాగతం. ముందు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, సౌహార్దపూర్ణమైన స్వాగతాన్ని అర్పిస్తున్నాను. మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా మా దూరదర్శన్ యాదగిరి టీం నుంచి, సమస్త సాహితీ ప్రియుల నుంచి మీకు శుభాకాంక్షలు, అభినందనలు. గౌరవనీయులు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి గురించి ఒక ఏవి ఇప్పుడు చూద్దాం. శ్రీభాష్యం విజయసారథి గారు సంస్కృత భాషకు మూర్తి భవించిన రూపం, భారతీయ సంస్కృతికి ప్రతిరూపం ఆయన. ఆయన ఓ వేద విజ్ఞాన ఖని. 1936 సంవత్సరం మార్చి 10వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చేగుర్ది అనే గ్రామంలో గోపమాంబ నరసింహాచార్య దంపతులకు జన్మించారు. శ్రీభాష్యం విజయసారథి గారు దైవ భాషగా చెప్పబడే సంస్కృత భాషలో ప్రజా చైతన్యానికి, సామాజిక అంశాలకు సంబంధించిన ఎన్నో కవితలు, రచనలు చేసిన మహాకవి. 7 సంవత్సరాల పిన్న వయసులోనే శారదా పదకింకిణి అనే కావ్య రచన చేసిన సరస్వతి పుత్రులు శ్రీభాష్యం విజయసారథి గారు. మందాకిని కావ్య రచన, భారత భారతి, రాసకేళి మొదలైన ఎన్నో వందల రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. తెలంగాణలో ప్రముఖ దేవాలయాలుగా చెప్పబడే బాసర సరస్వతి ఆలయం, భద్రకాళి మహంకాళి ఆలయం, చిలుకూరు బాలాజీ ఆలయాల్లో ఇప్పటికీ వినపడే సుప్రభాతాలు ఆయన రాసినవే. మహామహోపాధ్యాయ, మహాకవి, యుగకవి, వాచస్పతి, కవి సామ్రాట్, యుగకర్త, ఉత్తమ సంస్కృత పండిత, తెలంగాణ రాష్ట్ర విశేష పురస్కారాలు లాంటి అనేక బిరుదులు ఆయన సాహిత్యాన్ని వరించాయి. తాజాగా ఆయన చేసిన సాహితీ సేవలను గుర్తించి యావత్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా భావించే పద్మశ్రీ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. సాహితీ సేవతో పాటుగా సర్వ వైదిక సంస్థానాన్ని నెలకొల్పి వేదోద్ధారకు, సంస్కృత భాషకు ఎనలేని సేవలు అందిస్తున్నారు శ్రీభాష్యం విజయసారథి గారు. మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది తాజాగా. అయ్యా, ఈ విషయం మొట్టమొదటగా మీకు ఎవరు చెప్పారు? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే మీకు ఈ పురస్కారం వస్తున్నది, అంటే ఏ రకమైన పురస్కారం అన్న? తిరస్కారపూర్ణమైన పురస్కారం అయ్యాడు. అది నేను వివేదాన్ని మీకు సాయంకాలం చేసేది. ఇంతకు మా కుర్రాడు జ్వరప్రసాద్ శర్మ, వాడు ఢిల్లీకి ఫోన్ చేసేవాడు. చేసి అక్కడి నుంచి కిషన్ రెడ్డి అని, వాస్తవమేనండి వస్తుంది మీకు ప్రసారం అయ్యే వరకు కొద్ది గంటలు తేడా వస్తుంది. చాలా సంతోషం. మన దాని కొరకు ప్రాకులాడేది లేదు. రానందువల్ల మనకు వచ్చినటువంటి బాధ లేదు, వచ్చినందుకు మహాతృప్తి అంటూ లేదు. ఇవాళ ఈ రచనలకు గుర్తింపు వచ్చింది కదా అనేటువంటి ఆనందం ఒకటి, అనుభూతి ఒకటే నాకు మిగిలింది. ఎంత గొప్ప మాట అన్నారంటే, నేను ఏ అవార్డుని కోరుకొని రచించలేదు, దాని గురించి మహాతృప్తి అనను, బట్ ఇప్పటికైనా నా రచనలకు గుర్తింపు వచ్చినందుకు ఆనందం. అంతే అంతే.
మీరు 7 సంవత్సరాల వయసు అంటే ఇప్పటి పిల్లలు చదువుకొని మాటలు నేరుస్తున్న సమయంలో శారదా పదకింకిణి అనే రచన చేశారు. ఆ సరస్వతికి మీ సాహిత్య అక్షరాలతో ఒక అర్చన చేశారు. అది ఎలా సాధ్యమైంది మీకు అసలు? అమ్మా, ప్రపంచంలో ఈ సృష్టి చాలా రహస్యపూర్ణమైంది. ఒక్కొక్కసారి చిన్న పిల్లవాడు 5-6 నెలల వయసులో ఉండేవాడి నుంచి అమ్మ నాన్న అనే మాటలు రాని వాటి నుంచి కూడా ఒక రకమైనటువంటి నాదం వచ్చేస్తుంది. ఇది దైవదత్తం అనండి. దైవం నమ్ముకొని వానికి ఏదో ప్రతిభా విశేషం. అది నాకు చాలా విచిత్రమైనది, విలక్షణమైనది. మా ఇది మాకు చెవుడు తెలియదు, మాకు పరిసర గ్రామం. అక్కడ మేము సంపన్నులం గారి మీద వచ్చిన వాడికి అనవసరాలు లోపం లేకుండా మా తల్లిగారు మెదేవారు. అటువంటి సందర్భంలో చాలామంది పండితులు వస్తే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడేవాడు. అది నాకు అలవాటు అయిపోయింది. అసలు చెంబు అనే పదం లేకుండా చెంబు ఆలయ, చెంబు ఆలయ అదేవాడి. ఇక పదాలు దొరకకుండా కొంత తెలుగు కొంత సంస్కృతం కలుపుకుంటూ కూడా మాట్లాడేవాడిని. ఆ సందర్భంలో చాలామంది ఏమన్నారు కదా అంటే, మనకు నిజామాబాద్ దగ్గర బాసరావు నడుస్తుంది సరస్వతి దగ్గర, సరస్వతి దగ్గరికి వెళ్ళి ఉపాసన చేస్తే నమస్కారం చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ ఈడేతాయని వాళ్ళు ఆ పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు. అది గాఢంగా బాగున్నా నాటింది. 6-7 సంవత్సరాల ప్రాంతంలోనే మా అమ్మగారు ఒక 10-15 రూపాయలు ఓ డబ్బా పెట్టుకున్నారు. అది తీసుకొని చెప్పకుండా వాసనకు వెళ్ళాం, చెప్పకుండా వాసనకు వెళ్ళిపోయినా 7 రోజులు. అక్కడి నుంచి నిజామాబాద్లో దిగినా సింహ చీకటి ఎవరు లేరు. లాంటి వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి మేము బాసరం పోతుంటే లేదు నన్ను తీసుకుపోయాం. వాళ్ళు తీసుకుపోయాక ప్రవేశపెట్టాడు ఒక షర్టు ఒక లాగు, నేను చిన్న బుట్ట లాంటివి సలిసి వెనుకటి జల్ప సలిసలు ఉంటాయి చూసారా, అలాంటి సలుసులు రోజు పోయేవాడిని చేసి దేయమల్ల కూడా సరస్వతి సాక్షాత్కారం కావాలని. అది చాలా ముఖ్యమైనటువంటి ఆహారం, దాని మీద పెద్ద పొట్టింపు జరగలేదు. ఒకరోజు మూలా నక్షత్రం అమ్మగారు పుట్టింది. ఆ మూలా కొంచెం పెద్దగా ఉంటుంది, చిన్న విషయం చెప్పండి. మూలా నక్షత్రం అన్నాడు. పొద్దున్నే లేచిన గోదావరిలో స్నానం చేసుకోండి, అక్కడ ఒకసారి వరకు గర్భమంటంలోకి చాలామంది చేరుకున్నారు మూలా నక్షత్రం కాబట్టి. నేను కూడా నేర్చుకున్నా పోయి ధ్యానం చేసుకుని కూర్చుంటే మొత్తం సింహ చీకటి, కళ్ళు మూసిన కళ్ళు తెలిసిన సింహ చీకటి. ఉన్న జ్ఞానం కూడా పోయిపోయే పరిస్థితి వచ్చింది. అమ్మ, నీ దగ్గర జ్ఞాన ప్రకాశం కోరుకునే వికాసం కోరుకునే వస్తే జ్ఞాన సంకోచం చేసేస్తున్నావు ఎట్లా అని చెప్పి కొంచెం కంటికి కూడా నేను వచ్చి ఆ సందర్భంలోనే ఆశ్చర్యపోతారు. ఒక శ్లోకం వచ్చింది అనుకోకుండా వచ్చి అంతర్నెలీయ విదుషాం సజుషాముదార గంభీర భావ రసరీతి మనోజ్ఞవాసం ంజయత్యరసం ప్రతిభామయంత్రామేత్రాం సతాం హృదిరతాం అమృతాం స్మరా. నోటి చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నట్టే ఉండి వస్తుంటే ఆ పక్కన ఉపాసన చేసుకునే వాళ్ళు కూడా చుట్టుకుపోయారు. మరోసారి చదివించాడు. తర్వాత క్రమేణా 5-6 శ్లోకాలు వస్తాయి, అందమైన శ్లోకాలు. అది ఇప్పటికీ మా కళాశాలలో ప్రార్థనా శ్లోకాలుగా పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఇంతవరకు మా పెద్దన్న గారు ఎక్కడ పోయిందని చెప్పి దేశమంతా ఉన్న దగ్గర ప్రాంత గ్రామం ఒక చెప్తే ఏదో బాసర అన్నాడండి అంటే బాసర పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను చూసి నా అనుభూతి పక్కన వారి కంటిన్యూ బోర్లు వేసాడు. అది ఇప్పటికీ నాకు హృదయ బుద్ధపడేసింది. అది దాన్ని తీసుకొస్తాను, అసలు ఇంటికి తీసుకొస్తాను. ఇది క్రమేణా వెంటనే వెంట ఒక 100 శ్లోకాలు వచ్చాయండి. 100 శ్లోకాలు వస్తే అవి రాసేవాళ్ళు. మా అమ్మ రాసేది, మా అమ్మగారు. ఈ దీనికి అన్నిటికి కూడా కారకురాలు మా తల్లిగారు. సన్యంతో పాటు చైతన్య సన్యాన్ని కూడా కురిపించేది. దీంతో కానీ 7 సంవత్సరాల వయసులో చిన్నపిల్లలు బొమ్మలు కొనివ్వలేదని అమ్మ తిట్టిందని పారిపోతుంది. లేదు, నాకేం లేదు, కాగితం పెన్ను అంతే, అవి రెండు. మరి మీకు భయం వేయలేదా అప్పుడు చిన్న బాబుని ఇంట్లోంచి పారిపోతుందని? ఎప్పుడు మీకు భయం అనిపించలే అప్పుడు వెళ్తున్నప్పుడు? మీకు నాకేం అది ధ్యేయం వల్ల అక్కడ పోయింది. ఆ ధ్యేయంలో అన్నీ మర్చిపోయాను. సింహ సీట్ అయినా ఇవి ముళ్ళు వేవి ఉన్నప్పటికీ ఉన్న వాటిని అధిగమించుకుంటూ వెళ్ళాను. నాకు
తర్వాత మా ఇంటికి కొంతమంది వాళ్ళు వచ్చేవాళ్ళు, శ్రాంతస్తులు అనుకోండి ఎక్కువ. నేను మడి గిరిటువంటి హేతు ఒక రకమైన హేతువాదం ఉండేది. మొదటి నుంచి సొరవ తీసుకొని ఏదన్నట్టు మొక్క సూటిగా మాట్లాడటం. ఆయన ఇది చెప్పకూడదు కానీ చెప్పవలసి వస్తుంది. వెనుకట బ్రాహ్మణుల లోపల శ్రీపాద తీర్థం పాదాలు కడిగారు నేను అని ప్రచారంలో జరిగింది. అది మాకు ఆ గురువు గారు వచ్చారు మా ఇంటికి. నాకు వస్తే నీవు నా పాదతీర్థం తీసుకుంటే నీ పాదతీర్థం నేను తీసుకుంటా. అది ఎంత చూడండి, 7-8 సంవత్సరాలు భయం అంటే గరం చాయ్. అప్పుడు ఉర్దూ తురుకద రాజ్యం కదా, ఉర్దూ ఉండేది. గరం చాయ్ పీవో ఎలా అయ్యేవాడు అవే పాద తీర్థం నా కర్తే పసంద్. సో ఇది నేర్చుకునే కాదు, ఆ రకంగా కవిత్వం అలవాటు. అప్పుడు ఆయన అన్నాడు మా గురు, వీడు పరమనాస్తికుడు అయినాడు, బ్రాహ్మణులకు దోషం దేశం చేస్తే జాతిని భ్రష్టం చేసేవాడు వీడు వచ్చాడు, వీడికి సంస్కృతం నేర్పాలి. యువ సంస్కృతం వాళ్ళు వచ్చి రాలి, సంస్కృతం ఎదురుగా వచ్చింది వస్తుంది అని మా అమ్మ. ఇక గురువుగారి మాట కదా, ఆయన క్షమిస్తారేమో భయం వెనుకట. ఆ రకంగా నేను ఎదిగాను. ఇది కొంచెం మొండి పట్టుకున్నది కూడా ఉండే, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇబ్బందులు వేసి తిరస్కారం పురస్కారం జోలికే అనుకోలేదు మనసు వచ్చింది రాయటం. కానీ ఆ కాలంలో బ్రాహ్మణ జాతిని భ్రష్టుపట్టిస్తారని మిమ్మల్ని అంటే మీరు యజ్ఞవరాహ స్వామి ఆలయాన్ని స్థాపించి వైదిక కృతులన్నింటినీ మీరు కొనసాగిస్తున్నారు కదా. దానికి పెద్ద హిస్టరీ స్వామి. ఈ వరాహ స్వామి పెట్టడం నాకు ఇది బెనారస్ కాశీ కడపాత్ర స్వామీజీ అని చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు అంటే ఇక నేను వర్ణనాతీతం అనుకోండి. ఆయన సన్నిధిలో ఆయన అధ్యక్షతలో స్తోత్ర సాహిత్యం అని చిన్న చిన్న తెలుగు స్తోత్రాలు ఉంటాయి చూడండి, వాటి మీద సెమినార్ పెట్టినారు. నేను వెళ్ళి కొన్ని హేతువులు తీసుకుపోయి వారి ముందర శంకరాచార్య వారి స్తోత్రాలు రాయలేదు, ఒకటో రెండో ఈ సౌందర్య లహరి శివానంద లహరి ఇంకేవో లహరి ఇంకో లహరి ఈ లహరిలో ఆయనే కావు అని షే ఒక 18 హేతువులు చూపెట్టా. ఇంకో ఈ శైలి ఆ శైలి చూడండి, ఈ యుక్తి ఆ యుక్తి చూడండి. ఇట్లా పరస్పర విరుద్ధమైన రచనలు ఒకే కవి ఎట్లా చేస్తాడు? ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు సహజంగా ప్రయత్నం చేస్తారు కానీ ఈ స్తుత విభిన్న భావాలతో విభిన్న ప్రాధాన్యాలతో లేడు అని చెప్తే ఆయన నా వైపు చూసి ఏమనలేదు. ఆయన ఏమంటాడు అని చెప్పి మిగతా పండితులతో భయపడ్డారు. విజయసారథి స్వామి ఆగర్షాలు నా దగ్గర వస్తా కాశీ లోపల కేదార్నాథ్ ఘాట ఉన్నది, అక్కడ విజయనగర మహారాజు గారి భవనం వాడి ఎక్కువ వస్తుంది, అక్కడ వెళ్ళాను నమస్కారం వెళ్ళి పెడితే ఏం లేదు నీకు నీ హేతువాదం నాకు నచ్చింది, అటువంటి వాణివి నువ్వు కొన్ని ప్రచారాన్ని చేసుకోవాలంటే హేతువాదం కూడా అవసరమే, తర్కబుద్ధి కూడా అవసరమే, గుడ్డిగా అవ్వడం కాదు అని చెప్పి నీకు ఇవాళ రాత్రి అలాడు గురువారం వెళ్ళా. గురువారం నాడు 9 గంటలు వెళితే అని చెప్పాడు, నీకు 3-4 ప్రాంతంలో ఒక స్వప్నం వస్తుంది, రాకుంటే లేదు ఒక విధానం వస్తే ఏ రకమైన స్వప్నం వచ్చిందో మాకు వెంటనే చెప్పుకోవడం. చాలా విశిష్టమైన మహాపురుషుడు. నేను వెళ్ళాను, యథాకాలంగా భోజనం చేసుకొని పడుకోలేదు. తామరాకుంటా చూడండి పద్మం, పద్మం పైన కూర్చున్న అమ్మవారి బొమ్మను అన్నాడు. అమ్మవారు ఒకటి దర్శనమిచ్చి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పెద్ద మనుషులను ఎందుకు పిలిపించాడు, నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళా, ఏం బరువు పెడుతాడో ఏమిటో భయంగానే పోయి చెప్పాడు. బాగా చూశాడు, నీ వల్ల కొన్ని సత్కార్యాలు జరగాలి ఉన్నవి, ఆ సత్కార్యాలు సాధించాలంటే నువ్వు మనోనిగ్రహం సంపాదించాలి, మనోనిగ్రహం సంపాదించాలంటే ఉపాస దేవతలు ఉపాసించాలి. ఇన్ని కారణాలు ఉంటాయి, నీకు వచ్చిన కళకు తగినటువంటి దేవత ఉపాసన నాకు లేదు. మా సహాధ్యాయి నేపాల్లో ఉంటాడు, నా పశుపతినాథ శాస్త్రి, అక్కడ నేను లెటర్ ఇస్తాను నువ్వు మనం. చాలా కష్టపడి ఒక వారం రోజులు ఆ కొండల నుంచి వెళ్ళినట్టు నేపాల్ వెళ్ళాను. చేరుకున్న తర్వాత ఆయన దర్శనం చూశాడు, తలుపులు తెచ్చుకున్నాను చూసి ఏమిటి ఆయన ఎట్లా చెప్పి చెప్పినందు కనీసం బాబు ఎవరు ఏమి ప్రశ్న చేయకుండా తలుపులు తిడుతున్నాడు ఏమిటి అని చెప్పి కొన్ని బాధ. ఇట్లా 3 రోజులు నింపాడండి, అంటే భోజనానికి ఇబ్బంది లేకుండా అన్నసత్రం ఉండే అండ తిందు ఓ గదే పడుకుంటు. తర్వాత 4వ రోజు తలుపులు తీసి నేను నేమవుకోడా చూశాడు లోపల రమ్మను.
ఏమిటి నువ్వేం చేయదలుచుకున్నావు మీరేం చెప్తారు చేస్తాను. ఆయన నాకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆయన ముక్కోపి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదుపులో ఏం పెట్టుకోవడం కాదు, ఆ అవసరం వచ్చింది అది అంతే ఆయన చెప్పి ఉపాసన చేయమన్నాడు. అంటే ఏమి ఉపాసన అంటే మహాలక్ష్మి అంటే డబ్బు కోరు కాదు, లక్ష్మి ఉపాసన జ్ఞానధనం కావాలి, ఆ జ్ఞానధనాన్ని నువ్వు వేసుకో చేసి అక్కడనే మళ్ళీ వారం రోజులు చూసుకున్నాడు. నీకు సిద్ధిస్తుంది పొమ్మన్నాడు. ఆ సిద్ధించిన తర్వాత నువ్వు చేయవలసినవి మూడు విషయాలు. ఒకటి ప్రాచీనమైన ఆశ్రయ సంస్కృతులు ప్రచారం చేయాలి. ఇది ఆ సాంప్రదాయ సాంప్రదాయ అడగూడలు పెట్టే ఉపాసన కాదు, ఇది సార్వత్రికమైన దృష్టితో చేయాలి. అప్పుడు నీకు స్వార్థం మానుకోవాలి, సత్సంకల్పం కావాలి. ఇదేనా? ఇంకొకటి ఏంటంటే స్వార్థం మూడు విషయాలు అది పాటిస్తే నీవు అనధికారంలో సిద్ధిస్తుంది. అన్నట్లనే వాస్తవంగా ఒక రెండు మండలాలు, మండలాలు అంటే 80 రోజులు, మండలం అంటే 40 రోజులు, రెండు మండలాల తర్వాత సర్వైదిక సంస్థానం పెట్టుకొని ఎదురుదాలు అంతా పిల్లలు. నాకెవరు ఉపదేశం చేయాలి, నాకు నాకే ప్రయోజనం. ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఇట్లా చేయాలి, తప్పుతున్నావు అని చెప్పి చెవులో దొరలేదు. అయిన తర్వాత మరి ఏం చేయాలి, దీనికి సమాజంలో అనేక తీర్థుల వాళ్ళు ఉన్నారు, ఆస్తికులు ఉండవచ్చు, నాస్తికులు ఉండవచ్చు, అబద్ధాల వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇళ్ళు పేరుకు నాస్తికత్వం చెప్పి చేసేవాళ్ళు ఉంటారు, ఆస్తికత్వం చేస్తే బతికేవాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెంచాలి, రోగాల వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చేయాలి అని భావన కలిగింది. ఇతను కలకత్తాకు కబురు నుంచి కబురు వచ్చింది, కలిసం వెళ్ళాలి కలకత్త నుంచి కలిసం వెళ్ళాలి కబురు వచ్చింది. అక్కడ ఒక ఇంట్లో మేము బస చేసినాం, మాకు బస ఏర్పరిచారు గవర్నమెంట్ వాళ్ళే చేస్తే. ఆ సందర్భంలో వాళ్ళ పక్కనే పేరు చెప్పవద్దు, వాళ్ళతో ప్రమాణం తీసుకున్నాం. ఒక డాక్టర్ పిల్ల జర్మన్లో పనిచేస్తుంది, మహాప్రభావంతురాలు, ఆమె అనుకోకుండా నాడీ ముద్రపడి అంటే భావనా నాడి, జ్ఞాన నాడి, క్రియానాడి, క్రియానాడి ఇల్లు రెండు నాడులు పోయి పది కూడా ఆమె ఇష్టంగా కాదు, పట్టకపోతే చేసేస్తానని చేసేది, అన్నం తెలిపిస్తే తినేది లేకుండా అన్నం కావాలండి, తల్లి తొలలేదు ఎవరితో అనుకోకుండా ఒక్కరోజు రాత్రిలో పని ఇంత మాట్లాడాలి ఒకతే కూతురు. వాళ్ళు దేశమంతా ప్రచారం చేసుకున్నారు, ఇట్లా ఉన్నది పరిస్థితి మా దగ్గర లేదు మా దగ్గర లేదు. అయితే జర్మనీలోనే ఒక మారుమూల ఒక డాక్టర్ ఉన్నాడు, మన సంస్కృతం బాగా నేర్చుకున్నవాడు, తత్వశాస్త్రం బాగా నేర్చుకున్నవాడు. ఆయన దగ్గర వస్తే ఇది మన దేశం లేదయ్యా, మీ దేశంలోనే ఈ చికిత్స ఉన్నది, భారతదేశంలో ఉన్నది. మరి ఇట్లా స్వామి భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్నో చికిత్సలు చేసినాం, ఆవగిందంతా కూడా పనిచేయలేదు, చాలా తాపకరంగా ఉన్నది అంటే ఆయన ఒక కాగితం దాశ యువ మక్షుడు త్రికేష్ పూజ అని పంచతత్వం ఆ సంహిత అని లేదు అది నాకు చూపించారు. నాకే వస్తుంది అంటే కొంతమంది త్రికేష్ పూజ అంటే 3 వెంట్రుకలను పట్టుకొని ఏదో బొమ్మలు వేసాడు చేసారు, పాపం డబ్బులు ఖర్చు పెట్టించారు. నాకు ఎందుకొక అనుమానం వచ్చి త్రికేష్ అంటే ఆహా త్రిక ఈషా, త్రిక అంటే 3, శరీరంలో 12 భావాలు ఉంటాయి, 12 అరలు ఉంటాయి, ఈ అరల లోపల 3 పొరల కింద ఈ 3 నాడులు దాడుతాయి, అతి సూక్ష్మమైన దాడి. అలా 3 ఏవి అంటే 6, 8, 12 ఈ భావాలు అంటారు. ఈ అమ్మ ఈ జాతకం ఉన్నదంటే ఉన్నది తీసుకోవచ్చు పట్టు దొరికింది. ఓహో ఇక అమ్మ ఈ అమ్మాయికి ఎన్ని రోజులు అయింది, 4 వారాలు 2 నెలల అని నేను లెక్క తీశాను. లేదండి 3 వారాల కింద లేదు జరిగింది. దీనికి మరి ఏమిటి ఉపాయం? అలాగే ఇంకేమైనా చెప్పిండా ఆయన అంటే ఆ సంహిత అని ఉన్నది అంటే ఆ అరిష్ట సంహిత అది ఒక అంతకుముందు నేను చదువుకున్నా అది గుర్తుకొచ్చింది. అరిష్ట సంహిత కావాలంటే అది పిల్లలేదు, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తా అంటే అక్కడే శాంతినికేతన లేబిన్ లోపల తారపత్ర గ్రంథంలోకి అది ఇంటికి తీసుకుపోయి ఉన్నారు. అక్కడే కూర్చొని కూర్చుంటే వరాహోపాసన చేయవచ్చు. వరాహోపాసన చేయబట్టి వరాహ అంటే మీ అందరికీ తెలుసు కదా, పంది ఆకారంలో భూమిని ఉద్ధరించిన అయితే అప్పుడు ఆ దేశ రాసుకున్నాను. రాసుకొని నాకు తక్షణం అనుష్ఠానం వట్టిగా గొడ్డుగా ఏదో వల్ల వేసిన పాపది కాకుండా
కుళ్ళు అనుష్ఠానంలో పెట్టుకున్న అధర్వేద పండుగ కావాలంటే కేరళ నుంచి పిలిపించారండి. ఒక 15 మంది వస్తాడు ముగ్గురు లేనుకున్నాం. నేను చదివిన వాళ్ళు చెప్పారు నిజమేనండి, ఈ సూక్తాలు ఇవి మేము ఎప్పుడు ఉపయోగించలేదు కానీ చదువుకున్నాను తప్ప కానీ చూస్తామంటే మనమైతే ప్రయత్నం చేస్తాం, సఫలమైతే వాళ్ళ అదృష్టం, విఫలమైతే మన దురదృష్టం అని చెప్పి వాళ్ళు వచ్చినారు, కూర్చున్నారు, ఉపాసన చేసినారు, అగ్నిప్రేక్ష చేసినారు. ఒక రోజు గడిచిందమ్మ, రెండవ రోజులోని ఏమీ మాట్లాడిందమ్మా నాకు ఆకలిస్తుందండి ఆ పిల్ల ఆ అమ్మాయి. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, అదే శక్తి అక్కడ ఉన్నదా ఇక్కడ ఉన్నదా మంత్రంలో ఉన్నదా. దాని మీద విశ్వాసం రాహుల్ స్వామి మీద నాకు బాగా విశ్వాసం. అప్పుడు మీకు గురి కుదిరింది అక్కడ? మరి పెద్ద సంస్థానం, అన్ని రకాల వ్యక్తులు వస్తుంటారు, ఆర్తులు వస్తుంటారు, జ్ఞానులు వస్తుంటారు, అర్థార్థులు వస్తుంటారు, ఎన్నో రకాల వస్తుంటారు. మనం ఈ రకంగా మనం సేవ చేస్తాం, మనం ఒక సంస్థానం, మనకు ఒక వేదిక ఉండాలి. ఇంకో దేవాలయాలు పోతే వాళ్ళు డబ్బు తీసుకొని దోషుల కొరకు ప్రయత్నం చేస్తారు, మనకు అనుకూలంగా ఉంటుంది ఉండదు. అందుకొరకు యజ్ఞవర క్షేత్రం, సర్వవేదిక సంస్థానం, ఈ స్థానం ద్వారా జనులకు పుష్కరమైన సేవ చేస్తున్నాం. ఎందుకంటే మేము 30 సంవత్సరాల క్రితం హరిజనులను దేవాలయంలో ప్రవేశపెట్టాం. దేవాలయంలో అందరూ దగ్గోలు పెట్టారు సనాతులు, వీడు దుర్మార్గుడు దుష్టుడు ఏదో ప్రచారం చేశారు. ఏ దేటి తర్వాత 2 ఏళ్ళకి అందరూ మమ్మల్ని ఆశ్రయించారు. ఇవాళ ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఇక్కడ మీరు ఎవరు అడగకూడదు, కూడవాడుగా కూడదు, అడగకుండా అట్లా ప్రచారం చేసుకొని వచ్చాం. చాలా మంది సహకరిస్తున్నారు, అప్పుడు చాలా మంది అంటే ఇంత 3-4 కోట్ల డబ్బు ఎక్కడ చేస్తున్నారు. అమ్మవారు అనుగ్రహం వచ్చింది, భక్తిని కలికరించారు, దాకా చేస్తున్నారు, దాన్ని సద్వినియోగం. ఎక్కడైనా సద్వినియోగమే మాకు కావాలి, అహంకారం లేదు, స్వార్థం లేదు, అయ్యో నేను ఇట్లా చేస్తే సత్సంకల్పం కాదు. ఇవి మూడు జీవన లక్ష్యాలుగా పెట్టుకున్నాను. ఆ రీతిగా ఇది సంస్థలు ఆవిర్భావానికి హేతువైన ప్రధాన కారణం. మీరు మొదటగా చిన్న వయసులో బాసరకు వెళ్ళారు, కానీ మీ సాహిత్యం తర్వాత ఇప్పుడు బాసర ఆలయంలో కానివ్వండి, చిలుకూరు బాలాజీ ఆలయం, భద్రకాళి టెంపుల్లో సుప్రభాతంగా మీ సాహిత్యమే వినిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందం అనిపిస్తే అనుభూతి తప్ప నా సుప్రభాతం ప్రచారం జరుగుతుంది కదా. భగవద్ అర్పితం చేసిన భగవంతుడు ఇచ్చిన వాక్కును భగవంతుడికి అర్పణ చేస్తున్నాం అంటే తృప్తి. నాకు ఏదో పెద్ద పదవి కావాలి, ఇంకా ఏదో రావాలి, నాకు ఏనాడు ఏ కోసాలు లేదు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మామూలుగా సంస్కృతం అంటేనే దైవ భాష, అందులో కేవలం భగవంతునికి సంబంధించిన సాహిత్యం మాత్రమే ఉంటుందని ఒక అపోహ ఉంటుంది. అపోహ ఏంటి? దురపోహ. మీ సంస్కృత సాహిత్యం అంతా, అది కావ్యాలు కానివ్వండి, మీరు సాహితీలో ఉన్న అన్ని అంశాల్ని మీరు స్పృశించారు, అది నవలలు, రచనలు, పద్యం, గద్యం అన్ని రాశారు. కానీ ఆ సంస్కృత సాహిత్యంలో సామాజిక చైతన్యం అనేది అంతర్లీనంగా మీరు ప్రతి సాహిత్యంలోనూ చూపించారు. సంస్కృతంలో కూడా ఇంత గొప్ప సామాజిక చైతన్యాన్ని చూపించవచ్చని మీకు ఎప్పుడు అనిపించింది? అది మొదటి నుంచి అమ్మ, నేను స్వతంత్ర, అది నేను ఊహించినా ఊహించలేదా అని నేను చెప్పలేదు, కానీ ప్రేరణ రావటం వెంటనే కాగితం కదా. మన ఈ సాహిత్యమే కాదు, ఇతర భాషల్లో కూడా అటువంటివే ఉన్నాయి. సామాజిక చైతన్యం కలిగించాలంటే ఆ సమాజం దగ్గరికి మనం వెళ్ళాలి. సమాజం మనం వెళ్ళాల్సి ఉడికి వస్తుందని కాదు, మనమే సమాజం దగ్గరికి వెళ్ళాలి. సాధక బాధకాలు మనమే తెలుసుకోవాలి, దానికి అనుభూతిగా మనం ఏదైనా చూస్తే రాయాలి. ఆ పద్ధతిని చేసుకుంటూ వచ్చాను. కానీ వాస్తవంగా వేదాది వాంగ్మయం అంతా కూడా నీతిని బోధించడం కొరకే వచ్చింది. ఆ నీతి ఎలా ఉండాలి? హితం రసం. అందుకొరకే రెండు యొక్క సమావేశమే సాహిత్యం. సహిత హితంగా ఉండాలి. మనం చెప్పేది వాడికి హృదయాన్ని నచ్చుకోవాలి, నచ్చుకునే వాడు ఏం పని చేయలేము. హృదయానికి నచ్చుకునే పద్ధతిలో మీరు ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది రాసినా కూడా అది చేయాలనేది. ఇది ఈ వేదాది వాక్యం నుంచి కూడా ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తా, మూడే మాటలు, మూడు రకాల వ్యక్తులు అంటే దితిజులు, దివిజులు, భువిజులు. దితిజులు అంటే దైత్యులు, రాక్షస ప్రవృత్తి గలవాడు. భువిజులు అంటే మనలాంటి మానవులు. దివిజులు అంటే దేవతలు. ఈ ముగ్గురు బ్రహ్మ దగ్గర నేర్చుకున్నారు, గాఢ మోతాలి పుస్తకాలు చదివినారు. వాళ్ళ కర్తవ్యం ఏం చేయాలనేటువంటిది
ఓ సంప్రదాయం ఓతేడు చెప్తే ఓ సంప్రదాయం అవుతుంది. వీళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళు ఉపాసన చేయకూడదు, చేస్తే పాపంలో పడిపోతారు, నరకం వస్తాయి. ఇటువంటి అపపత్తులు అపోహలు సృష్టించబడ్డాయి. వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు, అయ్యా మమ్మల్ని సృష్టించావు వాస్తవమే, సృష్టించిన తర్వాత ఇంత ఇది విద్యాబోధ చేసినా అది వాస్తవమే, కానీ మేము ఏమీ ఆచరించాలి, ఎట్లా మా జీవిత సారం ఏమి మన నడవాడి ఏమి ఎట్లా నడవాలి అంటే ఆయన ఒకసారి దాడు ద ముగ్గురు చూస్తారు. ముందు దేవతలు వినిపించాడు, నానా నీకు ఏమవుతాయి? వాడు ఆలోచించుకొని, అయ్యా మేము కామజీవులం, మాకు ఎక్కడ సుఖం ఉంటే అక్కడ వాడతాం, కామోపభోక్తలు మీరు, ఆ కామానికి అదుపులో పెట్టుకోవాలి, కామాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు ఉపయోగపడతారు, మీ జీవితం ఉపయోగపడుతుంది. దమనం చేయు, ఇంద్రియాలను నిగ్రహించుకో, ఎక్కడ పడితే తుమ్మెదలాగా పిట్టల్లాగా వాళ్ళకు దాన్ని ఒక భారతలో ప్రవర్తించు అని మీరు ఉపదేశించారు, మాకు అర్థమైంది, దాన్నే మేము ఆచరిస్తామన్నారు. తర్వాత రాక్షసులు దితిజులు దివిజులు దివిజులు అయిపోయారు, దితిజులు దితిజులు వచ్చారు. రాజానికేదా మేము క్రూరం క్రౌర్య జీవితం, ఎదుటి వాడిని ఎప్పుడు అనగదొక్కి వాడి సొమ్ములు లాగేటువంటి వారి యొక్క వారు తినే తిండిని కూడా లాక్కునేటువంటి వాళ్ళం, క్రూర ప్రవృత్తి వాళ్ళం. మీరు ఆ క్రౌర్యాన్ని కనుక అనుకుంటే, దాని స్థానంలో దయాలు కనుక పెంచుకుంటే, సానుభూతిని పెంచుకుంటే మీరు బాగుపడతారు, లేకుంటే మీ స్థితి ఇచ్చేపడు. వాళ్ళు చూసారు, ఓం అంటే అంగీకారం అని, సంస్కృతంలో ఓం అంటే అంగీకారం, బాఢం అంటే చూడండి ఎట్లా. ముగ్గురు మనలాంటి వాళ్ళని మానవులు తెలిసారు, నీకేమర్థాయి అయ్యా మేము లోహజీవులం, మాకు ఎంత వచ్చినా ఆశకు అంత ఉండదు, ఉండదు, రూపాయి వచ్చే 10 రూపాయలు కావాలి, 10 కావాలంటే 100 కావాలి, దీని కొరకు సంపాదన కొరకు మేము ఏదైనా పని చేస్తాం, లోభజీవులం మేము అని వాళ్ళు చెప్పారు. దీన్ని మీరు స్థిరంగా నమ్ముకోండి బాగుపడతారు, పేరుకు వస్తారు అని చెప్పి ఆశీర్వదించారు. అంటే నీతి అనేటువంటిది వేదాది వాంగ్మయం నుంచి వచ్చినది, దీన్ని మనం అర్థం చేసుకోవటం, ఇప్పటి కాలానికి సమన్వయం చేసుకోవటం మనకు చాలా అవసరం. దానం చేయమంటే మొత్తం కుటుంబం అవతల ఏడుస్తుంటే ఉన్న వస్తువులను దానం చేయడం కాదు, కుటుంబ పోషణకు పోను, వాళ్ళకు శక్తి ఉన్నంతవరకు డబ్బు ఉన్నంతవరకు స్నానం చేయమన్నాడు. కొంతమంది డొల్లని చేస్తారు, తాగటానికే డొల్లని చేస్తారు, ఇంకోటి ఇంకో రకంగా చేస్తారు. ఇదంతా ఈ నీతి ఏ భాష కానీ ఏ సాహిత్యం కానీ ఏ మతం కానీ ఈ మూటిని మించి ఇంకేం చెప్పలేదు, దాన్ని మనం ఫాలో కావాలి. ఏ భాష చెప్పే సంస్కృతం చెప్పిందా, ఆ సంస్కృతం చెప్తే సంస్కృతం చెప్పిందంతా బద్ధం చెల్లలే, ముఖ్యుడే పురాణాలు పురాణాలు ప్రతీకవాదం, ప్రతీకవాదం సింబల్ ఇస్తాం, దానికో సింబల్ ఇస్తాడు, ఆ సింబల్ ఇచ్చినప్పుడు ఆ సింబల్ లోపల సారాన్ని గ్రహించు కానీ వాడు కుండ కూర్చుండా ఇంకేదో కొమ్మ కూర్చుండా ఇవన్నీ ఎందుకు అక్కడ వాడు చెప్పింది ఆ ప్రతీకం తీసుకొని ఏం చెప్పాడు, దాన్ని ఎట్లా ఆచరించాలి, ఆచరించడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఇది మేము ఆలోచించుకునేది ఆలోచన జీవులం కదా, మనం మనన జీవులం, మనం సంఘ జీవులం, మనం అనుకరణ జీవులం, మనలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఉన్నప్పుడు దాన్ని ఏ ఒక్కదాన్నైనా మనం ఫాలో అయితే బాగుపడాలి. అలాగే చెప్పండి గురువుగారు, సాధారణంగా ఆంగ్ల భాషకే వద్దాము విమర్శనాత్మకంగా కాకుండా, అందులో ఉన్న అక్షరాలు అంటే ఏబిసిడీలకి ఎటువంటి శక్తి ఉండదు, కానీ మన సంస్కృత భాషలో ప్రతి అక్షరానికి ఒక దైవిక శక్తి ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాం. అంత శక్తితో కూడిన సంస్కృత భాషను మర్చిపోతుంది, కాలం దాదాపుగా మర్చిపోయింది. ఇప్పుడు ఈ సమాజానికి సంస్కృత భాష పండితులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సంస్కృత పండితులే ముందు త్యాగం చేయాలి. త్యాగం అంటే సమయాన్ని వెచ్చించాలి, నిస్వార్థంగా వెచ్చించాలి, వాడిని ఏదో కుంగదీసి తీసి అది ఉపయోగం మనం ఉపయోగించుకోకూడదు, వారికి ఉపయోగపడే పద్ధతిలో మనం ఉండాలి. అట్లా ఉంటే సంస్కృతం ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి తేడా మీద 150,000 మంది సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు, మేము సర్వే చేశాం. ఒక బెంగళూరులో పడిన ఒక గ్రామం లోపల 5,000 మంది సంస్కృతంలో వ్యవహరిస్తారు, పెద్ద గ్రామం అది ప్రత్యక్షంగా చూసాం. సంస్కృతం అంత తేలిక భాష ఇంకోటి లేదు, ఇతర భాషల్లో తేలిక అందులో తెలుగులో ప్రథమావిభక్తిగా ఉంటాయి, సంస్కృతంలో తృతీయ విభక్తిగా ఉంటాయి, నువ్వు రా తొమ్మ ఆగచ్చా అని ఇది అనువాదం.
ప్రయాగం తుల్యం. చూడండి, త్వం మా గచ్చానక ప్రయాగం తుల్యం, మయా గంతవ్యం, మయా పక్తవ్యం, మయా భక్తవ్యం, ఇలాంటి పదాలను మనం తీసుకొని నేను ప్రాక్టికల్గా తీసుకున్నాను. అంటే ఒక దాదాపు మొదటిసారి 10 మంది పాల్గొనేవాళ్ళు 1000 మంది దాకా క్లాసులోకి వచ్చారు. ఒక నెల రోజులకు సంస్కృతం చిన్నగా, పెద్ద కాకుండా చిన్న కసరా చేసేటట్టు, చిన్నగా మాట్లాడేటట్టు నేను చెప్పాను. మీకు ఒక విధాన సంస్కృతం ఆ పదం లభించదు, తెలుగు పదం ఉపయోగించుకోండి, ఇంగ్లీష్ పదం ఉపయోగించి ఇవాళ అట్లా మేము మడిగట్టుకోలేదు. ఇంగ్లీష్ని కూడా మేము ఉపయోగించుకుంటాం. ఏ భాష పైన మాకు ద్వేషం లేదు, ద్వేషం అల్ల భాష, ద్వేషం పైన ద్వేషం. అలాగే మనం ఇప్పుడు తెలుగు పదాలు చూసినా, కొన్ని హిందీ ఇంగ్లీష్ ఏవి చూసినా వాటి మూలాలు సంస్కృతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే మూల భాషను మనం ఇప్పుడు సంస్కృత ప్రాకృతాలు రెండు అన్నారు, కానీ సంస్కృతం నుంచి ఇది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చిందమ్మా, ఇప్పుడు దాదాపు ఒక 1200 పత్రికలు వస్తున్నాయి సంస్కృతంలో. చాలా అన్నిటికీ వ్యవహార సంస్కృతం, శాస్త్రీయ సంస్కృతం. ఇవాళ మీరు సైన్స్ ఉన్న చూడండి పరికరాలు, వాటిని తెలుగులో అనువాదం చేయాలంటే ఒక పదం తెలుసుకోరు. దివిరా అన్నది అనుకోండి, క్లర్క్, క్లర్క్ అంటారు దివిరుడు. దానికి సంస్కృతంలో తప్ప తెలుగులో లేవు లేదు, పదం లేదు. ఇప్పుడు ఇందుకు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది విఫలమైంది అంటే ఇండియా ఎన్ని పదాలు సంస్కృతం ఉన్నాయి చెప్పండి. అది ఏ పదం అనేది మనకు తెలియకుండా పోవటం వల్ల అదొక ప్రమాదం తప్ప సంస్కృతాన్ని విడిచిపెడితే మీరు బ్రతకలేరు. సంస్కార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ సరి అయిన అనువాదం రావాలంటే సంస్కృతాన్ని వెళ్ళవలసింది. అట్లా చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న పదాలను మన వాళ్ళు వెచ్చించారు. వయస్సును బుద్ధిని వెచ్చించి అనువాదం చేస్తుంది. అట్లాంటి గంగా నది అంటే ఇక్కడ గంగా నదిని దైవలోకంలో మందాకిని అనిపిస్తుంది. మందాకిని కావ్యానికి అసలు మందాకిని కావ్య కవిగా మీకు గుర్తింపు కూడా వచ్చింది. చాలా గొప్ప గుర్తింపు. ఆ కావ్య రచన చేయాలని ఎప్పుడు సంకల్పించారు మీరు? 1961 గంగాకు వెళ్ళాను, కాశీకి కవి సమయంలో వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని వచ్చిన అప్పుడేం భావన రాలేదు, కుదేసి రాయలేదు రాలేదు. ఇంటికి వచ్చినాక మా గ్రామం చేగుర్తి అని చెప్పి కదా, చేగుర్తి కరీంనగర్ దగ్గర. అంటే నేను 2 విషయాలు, ఒకటి నాకు 2 తల్లులు, ఒకటి కర్మేర తల్లి, రెండవది వరంగల్ తల్లి. వరంగల్ తల్లి అంటే ఈ మీద ఒక కన్న తల్లి, కానీ పెట్ట మీద వాడేస్తే లేకపోయి నన్ను ఒక రూపుగా దిద్దింది వరంగల్ తల్లి. ప్రతిష్టంతా రాసిందంతా కానీ ప్రతిష్టంతా కలిసి వచ్చింది. ఇప్పటికీ నేను దాని తర్వాత మా కర్మేరు కర్మేరు అది క్షేత్రం ఇక్కడ ఇచ్చినాం కాబట్టి కర్ణాడు దగ్గర వస్తున్నా, లేకుంటే అక్కడనే ఉండిపోయాడు. సంస్కృతంలో శ్లోకాలు ఏది మాట్లాడినా శ్లోకాలు ఛందస్సులో ఉండేది. ఈ వచన సాహిత్యం గేయ సాహిత్యం లేదు, లేదంటే లేదనే చెల్లే లెక్క. ఏదో ఒకటి రెండు బాణభట్టు రాసింది అది ఉండే లెక్క కాదు. నాకు అనిపించింది అమ్మవారు మీద రాయాలి, ఎట్లా రాయాలి అని ఆలోచించుకుంటూ అనుకో. ఇవన్నీ అమ్మ అకతి మందాకిని శకతి మందాకిని తకతి మందాకిని మధురేణ పూరేణ చలతి మందాకిని సరతి మందాకిని చలతి మందాకిని విమలేన సలేన వక్రత కుంచిత చిత్రభంజిత కలనాద గుంజిత రసరీతి రంజిత కవి మహాకృతి ప్లావయుత జగదిదము స్పందతే మధురిమస్పంది ఉల్లోల కల్పన కల్లోల లీలయ హృదయ కూలంకష గగన కూలంకష. ఈ విధంగా 3 రాత్రులు ప్రధానంగా 2000 లైన్లు వచ్చినాయమ్మా, 2000 లైన్లు. అది వెంటనే మా తల్లిగారు నన్ను నేను రాసి రాసిపోతే తాను రాసేది ఎత్తి రాసేది. అది ఒక రూపం పని వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇంతకన్నా మంచి సాహిత్యం గ్రంథాలు రాసినాం, కానీ దేనికి ఉన్న ప్రాధాన్యం ప్రాముఖ్యం దేనికి రాలేదు స్పందన. వాడు రాగానే కల్లా మందాకిని వాళ్ళకి బులవు. ఇది విజయసాధి ఎక్కడో పోయింది మందాకిని వాళ్ళ ఉత్తరాది కానీ దక్షిణాది కానీ. తర్వాత భారత భారతి అనే పుస్తకాల్లో 60 శ్లోకాలు రాశారు. భారత భారత మీద చాలా రాసి వచ్చింది. ఆ పుస్తకం మీద మీకు ఎన్నో బిరుదులు కూడా వచ్చాయి. నేను లెక్చర్గా అపాయింట్ అయిన తర్వాత మా జీతం ఎంత అంటే మీరు ఆశ్చర్యపోతారు. సంవత్సరం వాళ్ళ కదా 90 రూపాయల జీతం.
అప్పుడు 150 రూపాయలు ఇతర కళాశాలలో ఉంటే మాకు 90 రూపాయలు. అది 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చింది. ఒకరోజు డైరెక్టర్ వచ్చాడు, అందరి పాటలు టీచింగ్ చేస్తున్నాను, ఏదో మేము చేసాం చూసాను చూసి మీరు ఇంకా చిత్తశుద్ధితో పని చేయాలను నాకు ఆశ్చర్యం. చిత్తశుద్ధి అంటే ఏంటి మీరు చెప్పండి అంటే ఏంటి ఆ విధంగా ప్రశ్నిస్తాను చిత్తశుద్ధి అయ్యా సంస్కృతం చేయడం చిత్తశుద్ధి అయ్యా కాదయ్యా స్వామి విపరీత ఒక మా జీవితం ఇప్పుడు ఎట్లా ఉండేది 50 విపరీత ధరాస్తావత్ ధరలు పెరిగిపోతున్నాయి. విపరీత ధరాస్తావత్ అస్మాకం వేతనం మాకు వచ్చే జీతం ముక్కలు నాలుగు రాళ్ళు ఎంతనయా చిన్న 90 రూపాయలు వేతనం పదే పదే తిరస్కార. మేము చేసే పనిలో అందరు వచ్చి మమ్మల్ని వెక్కించేవాళ్ళే ఆదేశించేవాళ్ళే ఒక్కరు సానుభూతి తెలిసినవాళ్ళు పదే పదే తిరస్కార మనస్కార చిత్తశుద్ధితో మనస్కార అంటే చిత్తశుద్ధి ఇష్టం ఇష్టం దొరుకుతుంది మీరు చెప్పండి అని సాధసేపు చూసి నువ్వు హేతువాదం చెప్పకు నేను చెప్పింది చెయ్యాలి అంటాడు. నేను చెప్పింది మీరు విన్నది కూడా మీరు మేము అనుభవించేది కూడా మీకు విన్నవించుకోవాలి కదా విన్నవించుకో అంతే. ఇట్లా సామాజికమైన దృక్పథంతో ప్రజలకు అందుబాటులో సామాన్యంగా సమయ పద్ధతిలో ఇటువంటి సాహిత్యం భారత భాష ఒక్కరు ఒక్క రకంగా అన్ని వర్గాలను కూడా అవసరం ఉంటే ప్రభుత్వాన్ని దేవుని కూడా ఇచ్చేవాడు. అట్లా భారత భారతిలో తప్పు చేసిన ప్రభుత్వాన్ని మొత్తం అందులో ఏమిటి అప్పుడు జమీందారులు అని చెప్పి ఇప్పుడు నువ్వేమిట్రా నువ్వు దీపు నువ్వు పూర్వంలో ఉన్న స్థితి గడిషగూడలో ఉండేది ఇవాళ ఇవాళ పెద్ద పెద్ద మీడలు కడుతున్నావు కార్పొరేటర్ అవి ఇవన్నీ డెబ్బై ఎక్కడి నుంచి వచ్చింది నిన్ను అడిగేవాడు వాడిని పట్టుకొని ఏడో జమీందారు వాడు తిన్నాడు చేసిన సేవ చేసిందా లేదా నువ్వు అందులో ఒక పావు భాగం అన్న సేవ చేస్తున్నావా 2 లక్షలు అప్పుడు నీ పూర్వ జీవితం ఎట్లా ఉన్నది త్వర జీవితం ఎట్లా ఉన్నది బేరం చూసుకోలేదు ఇక్కడ ఈ తెగ ముఖం మీద తెగ్గొట్టినట్టు మాట్లాడే పద్ధతి రకాలు వాడుతూ సాహిత్యం హేతు వాళ్ళంటే ఖచ్చితంగా చెప్పడమే ఇటువంటి భారత భారత అంటే దీని బాబది. ఇక్కడ హేతువాదం అంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో హేతువాదం అంటే నాస్తికత అనే అభిప్రాయం ఉంది. హేతువాదం అంటే కారణాన్ని అన్వేషించే ప్రక్రియ మూఢంగా చాదస్తంగా నమ్మకుండా ప్రతి దానికి కారణాన్ని అందుకని హేతువాదం అందరితోనే వీడేదో నాస్తికుడు కమ్యూనిస్టుడు దుర్మార్గుడు దుష్టుడు అని కాదు కాదు అర్థం ఇక్కడ అంటే ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా గురువు గారు సామాజిక కాలంలో తెలుగే అర్థం కావట్లేదు హేతువాదం అనగానే నాస్తికులనే ముద్ర పడిపోయింది కదా కరెక్ట్ మాట్లాడి. తర్వాత మీరు సంస్కృతంలో ప్రహల్లికలు దాని గురించి ఒకసారి మాకు తెలియజేయరా చాలా మందికి అసలు దాని అర్థమే తెలియదు ముందు అర్థాన్ని చెప్పి మాకు విషయాన్ని చెప్పండి. పొడుపు కథలు అంటాం కానీ పొడుపు కథలు అంటే ఒక రకమైన పొడుపు ఏమిటది ఇందులో 16 రకాల పొడుపు కథలు ఉంటాయి. ఇది వెనుకటి పండితుల దగ్గర సేకరింపబడి ఉన్నాయి. ఆ పాపం దుడ్డు కాగితాలు ఉంటుంది వాటి ఏమో కాగితాలు ఆ కాగితం మడితే మా పరిగిపోయేది అసలు అటువంటి మా తాతగారు లక్ష్మణ శాస్త్రి గారు ఆయన సేకరించారు. ఇక్కడికి కొన్ని దాదాపు ఆయన లెక్క ప్రకారం 15 లక్షలు కేసాయి. నేను ఎందుకో కాగితం తీసే చూసే వరకు ఆశ్చర్యం వేసింది. అది అందుబాటులో ఉండే కొడుకు ఒక 400 శ్లోకాలు ఎత్తి రాసుకున్నాను. గట్టిగా రాసుకొని పేస్తే అడిగారు కాగితాలు అనుకుని దాని టీకా తాత్పర్యం కూడా రాసి రూపొందించాను. అది ప్రింట్ అయిన తర్వాత 1000 ప్రతులు చేసినామమ్మ. ప్రింట్ అయిన తర్వాత 2 రోజుల్లో పనే పుస్తకాలు అయిపోయింది. డబ్బు కావాలి వాళ్ళు తీసుకున్న వాళ్ళంతా కొన్నవాళ్ళ బలవంతం అప్పుడు పెట్టిన దానికి 5-10 రూపాయలు అప్పటి ఆ లెక్క అప్పుడు 5 రూపాయలు అంటే ఇప్పుడు 50 రూపాయలతో అది ప్రింట్ చేసినాం. దానివల్ల ఎంత ఖ్యాతి రావాలో అంత ఖ్యాతి వచ్చింది. మందాకిని కావ్యంతో కవిగా ఖ్యాతి వచ్చింది. భారత భారతీయులు బిరుదులు పాండిత్యం సంబంధించి వచ్చింది. ప్రహల్లికలతో అది ప్రహల్లిక అనేది పురాణాల్లో ఉండే కథలను తీసుకొని ఆకట్టుకుని ప్రజలకు హృదయానికి హార్ట్ కట్టుకునే విధంగా అది కూడా రాయటం జరిగింది. ఏం చేసినా కూడా సమాజాన్ని దృష్టి పెట్టుకునేవాడిని నాకు దేవుడన్నా సమాజం అన్నా ఏదైనా అంత నా భావాలి నా వాళ్ళు
అది అహంకారం అంటే ఒకడే ఇతడు, మమకారం అంటే వేరు, ఆ అస్మాకం కారం అంటే ఇంకోటి. అలాగే మీరు రాసకేళి రాశారు కదా, రాసకేళి గురించి ఒక్కసారి ఆ రచన గురించి మాకు చెప్తారు. అది అభినయ ప్రధానమైందమ్మా, అదే అది మీకు మేము ప్రాక్టికల్గా చేయించినాం. 15-16 మంది పిల్లల ముందుకు వచ్చాం. నృత్య రూపకం కదా అది, నృత్య రూపకం అది చేస్తే సామాన్య జనం కూడా ఒక 500-600 మంది జనం కూర్చోరు, ఎవరు లేవలేదు. 3 గంటలు ప్రదర్శన జరిగింది. అది పంచమాత్రలు అంటారు, 5 మాత్రలు. ఖండగతి అంటే దానికి ఖండగతి అని, అదే రూపక తాళం జంట తాళం పడుతుంది. సంగీతం కూడా సంగీతం అంటే ఇక అంటే వాటి పేర్లు తెలియకపోవచ్చు కానీ 16 కొన్ని రాగాలు గుర్తుపడతా, కొంత ప్రక్రియ క్రియను గుర్తుపడతా, గతులను గుర్తుపడతా. ఆ పద్ధతి మందాకిని తర్వాతనే రాసకేళి. మందాకినో అది చాలా భౌతికమైన ప్రవాహం అనుకోండి, దాన్ని మించిన రచన ఇప్పుడు రావాలంటే కష్టం. రాసకేళి రాసినాం, అందులో ఆ గతిని కూడా తీసుకుని కానీ అది అభినయం చేయలేము. ఎందుకంటే దృశ్య రూపకం అనేది దానిపై శ్రావ్య రూపకం కాదు, దృశ్య రూపకం. దృశ్య రూపకం అంటే ప్రత్యక్షంగా చూస్తేనే అది అవగతం అవుతుంది. అది శరణాలు కూడా దాని మీద ఎంత మనం తక్కువ కానీ రాయటం మాత్రం రాసిన అదే స్థితి ఇక్కడ అభినయం, ఆ హితవృత్తం, ఆ రాగ తాళ భావ లయలు. భరతుడు అంటే భకారో భావవాచిస్తా, రకారో రాగవాచిక, లకార తాళవాచిక, రాగం తాళం భావం. ఇది భాష ఎప్పుడు కూడా మనం పెంచుకోవాల్సింది, కొన్ని పదాలను సృష్టి చేసుకోవాల్సింది. మనకు మన భావం ఏంటంటే మన హృదయం యొక్క మహాసాగరం అనుకోండి, ఆ మహాసాగరంలో ఎన్నో తరంగాలు వీస్తుంటాయి, వస్తుంటాయి, నడుస్తున్నీస్తుంటాయి. అన్ని భావ తరంగాలకు భాష దొరకాలంటే ఎక్కడ దొరకదు, ఒకసారి కోలిక ఉంటుంది, ఆ ఆధారంగా ఉండేది. ఇవాళ ఇప్పుడు సినిమాలో ప్రచారం బ్రహ్మాండంగా ఉండాలి, బ్రహ్మాండం దానికి అంటే ఇక దాన్ని చెప్పకరం కాదని వాళ్ళ ఉద్దేశం. అంటే అర్థం చేసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మం ఏంటి, అండం ఏంటి, ఇట్లా విమర్శ చేస్తే కదా. ఆ రకంగా ఆ రాగశాలకు అనుకూలంగా రాగాలు వస్తాయి. ఎన్ని రాగాలు ఒక సంగీత మాస్టర్ కూర్చొని పాడుతుంటే రకరకాల ఒక పదాన్నే 4 రకాల చేసుకుంటారు. ఆ రాగం లోపల ఆ ద్యోతకత్వం, భావోద్రేకత్వం అంటే మనకు హృదయంలో అనేక భావాలు ఉన్నాయనుకోండి. సంక్షిప్తంగా చెప్పాలంటే దృతి, దీప్తి, సంకోచ, వికాసము. దృతి అంటే ద్రవించిపోవటం, దీప్తి అంటే మండటం, వెలగటం, వికాసం అంటే అంతటా ప్రసరించడం, సంకోచం అంటే ముడుచుకుపోవటం. ఇప్పుడు మీకు కొన్ని ఘట్టాలు జరుగుతుంటే మనకు ధరించిపోతాయి, కళ్ళరసం, శృంగారరసం వస్తుంటే ఏదో హృదయం ధరించిపోతుంది. కొన్ని ఘట్టాలు జరుగుతుంది, మండుతుంటుంది, దీప్తి జరుగుతుంది, అది దీప్తి. సంకోచం అంటే కొన్ని ఘట్టాలను, కొన్ని విషయాలను మనం వింటుంటే చూస్తుంటే సంకు ముడుచుకుపోతుంది, విభత్సం అనుకుంది. కొన్ని ఘట్టాలకు సంకోచించిపోతుంటాయి. ఇవి 4 ధర్మాలను వెల్లడి చేయట కొరకే సాహిత్యం. అందుకొరకే సాహిత్యము, వచనము, నవలలు, నాటకాలు ఇవన్నీ జనమంతా పరిశస్తున్నారంటే దేని కొరకు, అందుకొరకే. ఇప్పుడు ఆ ద్వితీయ సంకోచ వికాసాలను ప్రేరకత్వం వహించేటువంటిది భావనాశక్తి. ఆ భావనలో నిర్మలంగా ఉండాలి. కొంతమంది ఆవేశం కొరికే రాస్తుంటారు, ఏమిటో ఆవేశం పదాన్ని ఎందుకంటే దాని అర్థం ఎవరికి తెలియదు, ఎక్కడికి పోమని. శ్రీశ్రీ గారు రాసింది, ఆయన రాసింది తప్పనిసరి, దాన్ని అవగతం చేసుకున్న వాళ్ళ తక్కువ, అవగాహన తప్పుంది రాసిన శ్రీశ్రీలో కాదంటున్నారు. మీరు మీలాంటి వాళ్ళే ప్రశ్న ఇస్తారు, దాని ఇంతవరకు ఎవరు లాంటి ప్రశ్న లేదు. గాయతి శ్రీహరి మధురాని గీతాని. మీ గొంతు నుంచి 2 లైన్లైనా పర్లేదు, ఎందుకంటే ఒక రాసకేళి కాదు, సంగీత మాధవం, క్రాంతి గీతం, తర్వాత శ్రీరామానుజుల వారి మీద, అసలు శ్రీదేవి పథకం కానీ, ఇట్లా మీ సాహిత్యం ఎన్ని రకాల ప్రక్రియలు, అన్ని రకాల ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు అన్ని, గద్యం, పద్యం, నాటకం, నృత్య రూపకం, అన్ని అన్ని సృష్టించిన మహాకవులు, యుగ కవులు అని అందుకే ఆయన అన్నారు. మొత్తానికి అయితే ఇవన్నీ రాశారు. మీ సాహిత్యం నచ్చిన ఎందరో ఇచ్చిన ఒక బిరుదు అది మీకు. అంతవరకు సత్యం అమ్మా, అంతవరకు సత్యం అది ఆనందంగా ఉండాలి.
గురువు గారి సాహిత్యం గురించి మాట్లాడాలంటే ఆయన ఒక్కో పుస్తకంలో ఒక్కో పేజీ గురించి మాట్లాడాలంటే మనకు కొన్ని రోజులు పడుతుంది. ఆయన కొన్ని వందలాది పుస్తకాలు రాశారు. ఆయన జీవితం గురించి కూడా ఎంతోమంది పుస్తకాలు రాశారు. అంతేకాదు ప్రముఖంగా చెప్పాలంటే ఇప్పుడున్న విద్యార్థులు వాళ్ళ పిహెచ్డికి కానివ్వండి, ఎంఫిలికి కానివ్వండి, శ్రీభాష్యం గారి రచనల్ని తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేయడం అనేది నిజంగా తెలుగు జాతి ముఖ్యంగా సంస్కృత భాష ప్రియులు గర్వించదగ్గ విషయం. ఎంతోమంది పిల్లలు మీ పుస్తకాల మీద ఇప్పుడు దాన్ని తీసుకుని పిహెచ్డి చేస్తున్నారు కదా, మీకు ఈనాటికి గుర్తింపు వచ్చింది అనిపిస్తుంది. అంత గొప్ప ఎందుకంటే వాళ్ళు ఏదైనా పుస్తకాల మీద చేసి ఇంత పదవి చెంత పదవి వస్తాయి, ఆ పదవుల మీద నాకు ఏనాడు ఆశ పేరాశ పేరే అది అది వచ్చిన నాడు వస్తుంది. భవభూతి అనుభవించి చెప్పాను ఏ నామ కేసు నన్ను గురించి పట్టించుకోకపోయింది, నాకేం అభ్యంతరం లేదు. నాలాంటి వాడు కొన్ని యుగాలకైనా పుట్టకపోతున్నా అటువంటి వాడి కొరికే నేను రాసినా ఎంత గొప్ప మాట చెప్పండి. ఏ ఏ సమయంలో ఆయన పేర్చిన వాళ్ళు అంత అందంగా కాళిదాసు కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు వాడికి రాలేదు. కరీంనగర్ జిల్లాలో సినారే గారి తర్వాత మీకే పద్మశ్రీ మళ్ళీ వచ్చింది. సినారే గారితో విశ్వనాథ సత్యనారాయణ గారితో మీకున్న అనుబంధం గురించి ఒకసారి. అనుబంధం పెద్ద ఆయన అంటే కొద్దిగా ఒక రకమైన కోపం కూడా ఉండేది. ఎందుకు మినిమోహం మాటగా చదువుకొని వచ్చి పద్యాలు అన్నీ ముఖం అదే పద్యం ఆడ ఇష్ట తీసేవాడు అట్ట తీసేవాడు. నేను అన్నా మీరు గొప్పవాళ్ళు, మీరు తెలుసు, మేము భరిస్తాం, తప్పేం లేదు. కానీ సకారణంగా చూసండి, అకారణంగా చూసండి. వాళ్ళ పాపం మీరు పెద్ద మనుషులు వినిపిస్తే ఏమైనా మార్గం దొరుకుతుంది. వాళ్ళు వస్తే మీరు ఉన్న మార్గాన్ని కూడా కొడుతుంది ఎట్లా అని నేను ఆయనకి పోరాటం పెట్టుకున్నాను. కానీ ఆయన చాలా గొప్పవాడు, ఆయన యొక్క ఋషి అంతే. ప్రవాహానికి ఎదురైందని ప్రవాహానికి ఈ హేతువాదులు కాదు, మరణవాదులు కాదు, ఆ హేతువాదులు అనేవాళ్ళు ఆయన ముందర ఎక్కారు. ఎన్ని ఎన్ని పుస్తకాలు రాశారు. ఆయన నన్ను చాలా గౌరవించేవాడు. కలిసిన మీద నన్ను పోటీ వచ్చి పక్కన కూర్చోండి, అక్కడ కూర్చోండి, పక్కన కూర్చోండి, చాలా మాత్రం అదే. అంత అంతకన్నా ఇంకేం కాదు కానీ క్రియా ఇంకేం కాదు, నోటితో చెప్పాను. అదే అంత గొప్పవాడు, ఈశ్వరించేవాడు, అహంకరించేవాడు కూడా మనల్ని ఆదరించినాడు. మీ సాహిత్యానికి గౌరవమే అది. సినారే గారితో మీకు ఎలాంటి పరిచయం ఉంది? వైశ్వాసంగా ఉండగానే తెలుగు యూనివర్సిటీ పాఠశాల నాకు క్రియేషన్ పైస్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ కూడా వచ్చింది. గొప్పవాళ్ళే వాళ్ళ పరిధిలో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు మనతో మనకెంత ఉపకరించాలంటే మనకు ఉపకారం చేయాలని ఉద్దేశం వాళ్ళకి ఎందుకు ఉంటుంది, మనం అడిగితే కదా. మనం పోయేది లేదమ్మా, నాకు మొదటి నుంచి వెళ్ళాలి, వాళ్ళతో సిఫార్సు పొందాలి, లెటర్ రాసుకోవాలి, ఎప్పుడో లేదు. ఏం లేదు, చైనా వాడు వచ్చింది చూశాడు, చైనాతో పాకిస్తాన్తో కాకుండా. అప్పుడు ఏదో రాస్తుంటే దేవులపల్లి రామానుజరావు గారిని చాలా గొప్పవాడు. ఆయన చూసి నువ్వు ఆల్ ఇండియా రేడియోకి పంపిస్తే పోతావు అన్నా, అయ్యో రేడియోకి పంపిస్తే పోతావా అనేటువంటి ప్రశ్న. తుంగభద్రానికి ఏమో ఆజ్ఞానం అన్నట్టు నేను తప్పనిసరి కొడతా. ఆయన వెంటనే హైదరాబాద్ పోయినాడు, లెటర్ పంపించి పంపిస్తే ఆ లెటర్ తీసుకొని ఒకరోజు వెళ్ళా. వాళ్ళు ఇచ్చిన టైంకి కేంద్రాన్ని చేరుకుని ఆకాశవాణి కేంద్రానికి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆయన నా ఇక బయలుదేరుతుంది లోపల వెంటికి పోవాలి. వచ్చింది అనిపిస్తున్నాడు, అదే చిన్న సంచి బక్కగా నేను ఏది బాబు చికాగ్గా ఉన్నాం, దీనంగా ఉన్నాం అంటే కాయలు అంటే నువ్వు లోపలికి పోలేదు, లోపలికి పోయినా ఎవరు పట్టుకొని తీసుకుని వాళ్ళు వెంటనే నేను తీసుకొని పోయాను. పోయి ఎక్కడ ఎవరో ప్రొడ్యూసర్ ఉంటాడు, శ్రీవాటర్ ఉంటాడు, ఆయన ఎవరు లక్ష పెడతాడు పోయినా వచ్చి స్టూడియో కూర్చుని వచ్చిన తర్వాత ఆ ఏం రాసావు చెప్పాను. ఇట్లా యుద్ధం మీద రాశాను, యుద్ధం మీద రాశా, ఏ భాషలో రాశా, సంస్కృతం మాకు వచ్చింది, సంస్కృతం ఇంకేది రాదు అని చెప్పాను. ఆయన తీసుకున్నాను చదివాను రెండు శ్లోకాలు, అవంతు భారత అవధీ నవంతు భారత యుద్ధం కదా అప్పుడు, కరాల కార కాసర ప్రకృష్ట కంధరా ఘన ఘనంజనాయమాన ఈసిక ఈత ఈసిక ప్రభుక జాతి దుర్లగల్ యశంక శంకుక అవంతు భారత నవంతు. ఇట్లా ఒక 40 శ్లోకాలు అవి అమ్మ
18 సార్లు రేడియోలో ప్రసారం అయింది. 18 సార్లు రేడియోలో ప్రసారం అయింది. దాంతో ఆకాశవాణి కేంద్రం పరిమితమయ్యా. శ్రీభాష్యం విజయసారథి గారి సతీమణి స్పందన చూద్దాం. ఇట్లా అవార్డు వచ్చింది పోవాలి మనం అని నాకు చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వారి సేవ చేసుడే మాకు భాగ్యం. మా పెద్దవాళ్ళు చూసి బాగా చదువుకున్న పండితుడు, మా నాన్నగారికి ఎక్కువ చదువుకున్న వాళ్ళు అంటే ఎక్కువ పట్టు విడవకుండా ఇక 11 సంవత్సరాలు మా అత్తగారి ఇంట్లో పడ్డా. మా అత్త కూడా ప్రాణంలాగా చూసుకున్నది నన్ను. అంతే, తనకు అన్నీ దగ్గర పెట్టే అన్నీ గుర్తుకు వచ్చి లేచి కూర్చుని రాసుకుంటా. నాకు అవి కావాలి కావాలంటే అన్నీ తెచ్చి అక్కడ పెట్టే రాస్తారు. తను అన్నం తింటుండగా 2 ముద్దలు పెట్టుకున్నప్పుడు గుర్తుకు వచ్చిందని అంటే అప్పుడు చేయి కడుక్కొని రాసుడు. తల్లి లేక తండ్రి లేక ఎవరు లేక భర్త యోగ్యుడైన భర్త దొరికిందంటే పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అమ్మా, మీరు సంస్కృత రచనలు ఎక్కువ చేస్తుంటారు, ఈ కాలం రచయితలు కానీ రచనలు కానీ ఏమైనా చూస్తుంటారా, వాటి గురించి ఏమైనా తెలుసు? ఎవరైనా మీకు నచ్చిన కవులు రచయితలు ఉన్నారా? లేదండి, కాదు, లేదు, గుర్తు లేవు. కానీ మంచిగా రాసేవాళ్ళు, చాలా మంచిగా. ఇంకా కొంత శ్రద్ధ చేస్తే మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఉన్నత అవనత అనేటువంటిది మనం కొత్త బాధలు పెట్టుకోలేము. కానీ కొంతమంది ఆలోచన దేశానికి సంబంధించి, దేశం నాకే ఇచ్చింది కాదు, దేశానికి మనం ఇచ్చింది అనే స్థితిలో ఉండేవాడు కావాలి. ఈ సమాజం నాకే ఇచ్చింది, సమాజాన్ని ఎందుకు గౌరవించాలి, దానికి చేస్తాను. నా తల్లి నీకు జన్మ ఎందుకు ఇచ్చింది, తల్లి ఎందుకు గౌరవించాలంటే తల్లి. సరస్వతి పుత్రులుగా మీ మార్గనిర్దేశనం ఇప్పటి సమాజానికే అవసరం, ఒక సాహితీ ప్రపంచానికి. ఆచరణ చాలా అవసరం, ముక్కు సూటిగా కాదు, ఆచరణ అనేటువంటిది త్రికరణ శుద్ధిగా ఉండాలి. అధీతి బోధ ఆచరణ ప్రచారం మన జాతీయమైనటువంటి సంస్కృతికి సంస్కారానికి ఉండేవి అధీతి బోధ ఆచరణ ప్రచారం. మంచిగా చదువుకో, చదివిందాన్ని అర్థం చేసుకో, చక్కగా అర్థం చేసుకున్నాను నువ్వు ఆచరించు, ఆచరించిన తర్వాత అన్ని ప్రచారంలో తీసుకురావాలి అనేది మృషి వాక్కు. కానీ ఇప్పుడు చదువు లేదు, అర్థం అంతా చేసుకుని లేదు, ఆచరణ ప్రచారం మాత్రం. ఆ మార్పు రావాలి, ఆ మార్పు రావాలంటే అటువంటి ప్రణాళిక రావాలి. ఆ ప్రణాళిక రావాలంటే అటువంటి చిత్తశుద్ధి కలిగిన చెప్తూ ప్రణాళిక కర్తలు రావాలి. కర్తలు వచ్చాక దాన్ని అమలు చేసేటువంటి కాదు, ఇంత ఉన్నది ఇంత తదంగా ఉంటే అది నెరవేరుతుంది. మీ జీవిత అనుభవాన్ని మేము వినాలి అంటే ఈ గంట నిజంగా సరిపోదు మాకు. కానీ మా కోసం మీరు ఈ వయసులో కాస్త అనారోగ్యం ఉన్నప్పటికీ మా దూరదర్శన్ కోసం మీరు ఈ సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలండి. సంతోషం అమ్మా, సంతోషం. మీలాంటి సౌహార్దం కలిగిన వ్యక్తులు కావాలి కదా, ఆ వ్యక్తులను బట్టి హృదయంలోంచి భావన వాగ్రూపేణ అభివ్యక్తం అవుతుంది. చూసారు కదండి, గౌరవనీయులు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి సాహితీ విశేషాలని, ఆయన అనుభవాల్ని. సాహిత్యం ఎప్పుడు కూడా పరుల హితాన్ని కోరాలని ఆయన చెప్పారు. అంతేకాదు, తెలుసుకొని ఆచరించిన దాన్నే రాయమంటున్నారు, రాసిన దాన్ని కనీసం తర్వాత అయినా ఆచరించమని ఆయన చెప్తున్నారు. ఆయన సలహాల్ని పాటిస్తూ ఉత్తమ సమాజ నిర్మాణానికి సాహితీకారులంతా కృషి చేస్తారని మా దూరదర్శన్ యాదగిరి టీం తరఫున కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.